ఇందుకు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా 32వ రోజు కోవూరు మండలంలో తూర్పు అరుంధతివాడ నందలగుండ గ్రామంలో కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మానిఫెస్టోను వివరిస్తూ మేము కోసం బాబు కోసం కరపత్రాలను ప్రజలకు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టడం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వంను నీటి జలాల విషయమై ప్రశ్నించలేని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తారని తెలియజేశారు. రాష్ట్రంలో నీటి జలాల సమస్యలు ఎక్కడున్నా రాజీ పడకుండా పోరాటం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడును అరెస్టు చేయకుండా ఉండుంటే ఇప్పుడు గణం ఎత్తి ప్రశ్నించేవాడని అన్నారు. నీటి జలాల సమస్యలపై తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తుందని తెలిపారు. ఇవాళ ఏమైందంటే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి బ్రిజేష్ కుమార్ కమిటీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ ట్రిబ్యునల్ లో ఏం చేశారంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి రిప్రజెంటేషన్ లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు అవసరమైన మన హక్కుల గురించి మాట్లాడడానికి ఎవరు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు ఈ ట్రిబ్యునల్ ఏమని ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి ఈ 811 టీఎంసీ వాటిని సమానంగా ఇవ్వమని చెప్పి ఇవాళ వాళ్ళ ట్రిబ్యునల్ లో జీవో పాస్ చేస్తే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద నోరిప్పలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళి ఇప్పటి వరకు అడగలేదు దీని మీద ఆంధ్రప్రదేశ్ కి నష్టం జరుగుతుందని చెప్పి ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఢిల్లీకి వెళ్ళాడు ఆయన పెద్ద మంచి మన మా ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడా అంటే దాని మీద అడగడు. అవినాష్ రెడ్డి కేసు మీద అడుగుతాడు, వేరే ఆయనకు అవసరమైన ఆయన కేసుల మీద అడిగడం తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఇవాళ నీటి సమస్య ఇవాళ 800 టీఎంసీ వాటర్ 512 టీఎంసీ ఇవాళ కాస్త మనకి మళ్ళీ 350 అయిపోతుంది అంటే నెల్లూరు ప్రాంతం చాలా అన్యాయం జరుగుతుంది. ఇవాళ ఈ మంత్రులు ఏం చేస్తున్నారు, ఇక్కడ మన మంత్రులు ఉన్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, ఇవాళ కేవలం వ్యవసాయ అవసరాల కోసం చాలా తక్కువ శాతం ఈ కృష్ణా జిల్లాల వాటర్ మనం వాడుతున్నాం. కనీసం ఇంకా జ్ఞాతం లేకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే నీటి ఆయన చూపిస్తున్న అశ్రద్ధ ఏదైతే ఉందో రేపు భావితరాలు మనమందరం కూడా నష్టపోయే ఆస్కారం ఉంది. తెలుగుదేశం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రక్రియ ఎప్పుడు కూడా జరగలేదు. నీటి జలాలు మనకు రావాల్సిన రేషన్ మనం కాపాడుకున్నాం. ఇవాళ అక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ లో వాళ్ళు మనము పైన ఎత్తు వాటర్ ఏదైతే ఉంటుందో కింద వాళ్ళు ముందే వాటర్ లాగేసుకున్నారు. దాని మీద ఏమైనా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అలానే ఇవాళ కృష్ణా జిల్లాలో ఈ ట్రిబ్యునల్ ని తెలంగాణ వాళ్ళు వెళ్ళి వాళ్ళు అక్కడ పోరాడి వాళ్ళు మనకు రావాల్సిన నీళ్లు అక్కడ వాళ్ళు తీసుకుంటుంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రేపు మేము ప్రజలందరి తరఫున మేము వైఎస్ఆర్సీపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మనకు రావాల్సిన హక్కు ద్వారా మనకు రావాల్సిన నీటిని మనం అందరం కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆయనని జైల్లో పెట్టి మీరు సైడ్ నా ఇవన్నీ కూడా ప్రక్రియలు చేపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ గవర్నమెంట్ తో లాలూచి పడి ఇవాళ మన నీటి జలాలను వాళ్ళకి అమ్మేస్తున్నాడు. ఈ ప్రక్రియలు అడ్డుకునే వాళ్ళు ఇవాళ ఆయన జైల్లో పెట్టి ఇవాళ ఇలాంటి ఆంధ్ర రాష్ట్రానికి నష్టం కలిగే ప్రక్రియల్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ దీన్ని చూస్తూ ఊరుకోదు. దీని మీద మనకు రావాల్సిన హక్కు ద్వారా మనకు రావాల్సిన నీటి జలాన్ని మనం అందరం కూడా సాధించుకోవాలి. దానికోసం ఎటువంటి ఉద్యమాలైనా తెలుగుదేశం పార్టీ చేపడుతుందని సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. కోవూరు నియోజకవర్గం తరఫున, నెల్లూరు జిల్లా తరఫున మా జిల్లాలకి నీళ్లు తగ్గిపోతాయి ఈ ప్రక్రియ వల్ల. మేము రేపు నీళ్లు లేని వ్యవస్థ పడతాం, మంచినీటి సమస్యకి ఎదురవుతుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో మంచినీటి సమస్య చాలా అధికంగా ఉంది. ఇంకా మాకు రావాల్సిన హక్కు ద్వారా మాకు రావాల్సిన నీళ్ళు ఇంకా తగ్గిపోతే ఇంకా కూడా మాకు స్నాన అవసరానికి మంచినీటి అవసరానికి కూడా ఇబ్బంది పడే ఆస్కారం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎటువంటి ఉద్యమానికైనా మేము స్వీకారం చేస్తామో నారా చంద్రబాబు గారు బయటకు రాగానే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు తెలుగుదేశం పార్టీ అందరితో కలిపి పొత్తులతో వాళ్ళ ముందుకెళ్తున్నారని చెప్పి. అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పొత్తులకి అంటే ఆహ్వానితూ ఉండే పార్టీ. ఇవాళ కాదు, మేము గతంలో మా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఎన్నోసార్లు ఎన్నో పార్టీలతో మేము పొత్తులతో వెళ్ళాము. మాతో పొత్తులు కలుపుకోవడానికి ప్రతి పార్టీ కూడా సంక్షేమం తెలియజేస్తారు, మాతో కలిసి వస్తారు. కానీ వైఎస్ఆర్ పార్టీని నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఏదైనా పార్టీతో మీ పొత్తు మీకు కుదురుతుందా? ఏ పార్టీ మీతో కలిసి పోటీ చేయగలుగుతుందా? కనీసం బీజేపీ పార్టీతో మీరు ఎన్ని వారు కలిసి నడుస్తున్నారు కదా, బీజేపీ పార్టీ మరి కాన్ఫర్ చేయండి, వాళ్ళు మీతో పొత్తుకు వస్తారా అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ టీంని వాళ్ళ పార్టీని డిమాండ్ చేస్తున్నాను. మీతో ఏ పార్టీ కలిసి రాదు, ఎందుకంటే మీరు నిరంకుశ పాలన కలిగిన పార్టీ, మీరు ఎవరితో కలిసి నడవలేరు,
మీలాంటి అవినీతి కలిగిన పార్టీతో ఎవరు కూడా పొత్తులు పెట్టుకోరని సందర్భంగా తెలియజేసి మేము ఏ పార్టీతో కావాలంటే ఆ పార్టీతో పొత్తులు పెట్టుకుంటాము. మాతో పాటు జనసేన పార్టీ కలిసి వస్తుంది, సిపిఐ పార్టీ వాళ్ళు కలిసి వస్తారు, వాళ్ళ పక్షాలు కలిసి వస్తాయి, అన్ని పార్టీలు కూడా మాతో కలిసి వచ్చి రేపు ఎలక్షన్ మాకు మద్దతు తెలియజేయబోతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖమ్మంకెళ్ళినా కూడా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇవాళ శ్మశాన సమస్య ఎక్కువగా ఉంది. నందలగొండను తిరిగేటప్పుడు వాళ్ళు మేము శ్మశానాల కోసం మళ్ళీ కొవ్వూరికి వెళ్లాల్సి వస్తుంది. అంటే మేము బండి పెట్టుకొని 5000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఆ శ్మశానానికి వెళ్ళాలని వస్తుంది. మా గతంలో ఇక్కడ ఉన్న శ్మశానాన్ని కాలువలో అని చెప్పి మొత్తం శ్మశానాన్ని తీసేసి కాలువలో కలిపేశారు ఆ శ్మశానాన్ని. వాళ్ళు శ్మశానం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యేని అడిగితే చూద్దాం 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 అని అంటున్నారు. అసలు ఎమ్మెల్యే ఉన్నట్టా లేనట్టా అని చెప్పి వాళ్ళందరూ కూడా వాసులు కూడా చెప్తున్నారు. రేపు వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత వాళ్ళకందరికీ శ్మశాన ఏర్పాటు చేస్తామని చెప్పి